నేను వచ్చి చూసి కూడా పట్టించుకోలేదంటారా ఇది? చెప్తా చెప్తా. వారిని వాడికంటే ముందు వచ్చాను, నాకు లేదు రెస్పాన్స్, వాడికి రెస్పెక్టా? శివ నువ్వెప్పుడు వచ్చావురా? బాబు మా వాడు వచ్చేసాడు, నువ్వు పైకి వెళ్ళు. సారీ మా ఏంటమ్మా నువ్వు కూడా? ఏంట్రా నువ్వు వచ్చావని కదరా వాడికి ఇవ్వకుండా పంపించేశాను. దాన్ని భయపెట్టడం కాదు కానీ మాట మీద ఉండాలి. రాత్రి వస్తానన్నావు కదా, ఏంటి తెలియదు? ట్రైన్ లేట్ అమ్మా. ట్రైన్ లేటా? రాత్రి అంతా నువ్వు అవుతా? హలో, దిస్ ఇస్ రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్. అమ్మా అమ్మా ఒక్క నిమిషం అండి అమ్మా, త్వరగా రా అమ్మా. వస్తున్నా వస్తున్నా. దొరికినా? మాట్లాడుతున్నా. నేను కలిసింది. మాట్లాడు అమ్మా. నువ్వు మాట్లాడరా. హలో, నేనా? ఇప్పుడు మీతో మాట్లాడింది కదా ఇందు, వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. చెప్పండి మీ పేరు. నా పేరా? తాతినేని శాంతకుమారి. అందరూ శాంత అని పిలుస్తారండి. నేను పని చేయట్లేదు. వైఫ్ హౌస్ అమ్మా. అదే పెద్దోడు శివ, వాడా ఆ చిన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతానేవాడమ్మా. అంత లేదని 4 సార్లు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి చాలా అందంగా ఉంటాడమ్మో, చాలా అందంగా ఉంటాడు. చిన్నది ఇందిరా స్కూల్కి వెళ్ళమంటే 4 పిల్లలు పోగేసుకుని కబుర్లు చెప్పేది. ఇప్పుడు అదే పని అయిపోయింది అమ్మా. ఇంకా చాలు, నాతో మాట్లాడుతుంది, ఉండు ఉండు. ఏముందమ్మా, 2 గ్లాసులు బియ్యం పోసి 4 గ్లాసులు నీళ్లు పోస్తే బాగా అన్నం ఉడికేది. ఇప్పుడు చిమిడి పోతుంది. కొత్త బియ్యం అనుకుంటా? ఇష్టాలంటే మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన లేరు. ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ లో సాగొడతారు అనుకోండి, నంబర్స్ కి రిసీవర్ మధ్యలో ఒక కనెక్షన్ వైర్ ఉంటుంది, అది ఒక లాగేసాం అనుకోండి ఫోన్ డిస్కనెక్ట్ అయిపోతాం. ఇదిగో ఇలాగా. ఫోన్ ఎందుకు కట్ చేసావురా? ఎంత కష్టపడితే లైన్ కలిసిందో తెలుసా? పెద్ద హీరోలో వచ్చి ఫోన్ కట్ చేశాడు. అసలు వైజాగ్ నుంచి ఎందుకు వచ్చారా? అదే నేను అడిగేది. వైజాగ్ నుంచి వస్తే ఎఫ్ఎం ఫోన్ చేసుకుంటావా? నా ఇష్టం, ఏం చేస్తా? మొదలవే చిన్న పెద్దలా ట్యూషన్ పిల్ల వచ్చారు, వెళ్ళు వెళ్ళు. చెప్పాలని పని చిన్నది కదరా, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను. ఏది వాడికి పెడతా అనుకుందా? నాకొద్దు. సర్లే వద్దా, మళ్ళీ వేసిస్తానులే, నీకు మళ్ళీ వేసిస్తాను. హలో బస్సు, ఏంటి ఈ మధ్య అవుట్ ఆఫ్ కవరేజ్? వైజాగ్ వెళ్ళండిరా. బ్యూటిఫుల్ సిటీకి వెళ్ళాం. వెరీ బ్యూటిఫుల్ అమ్మాయి తగలలేదా? ఎక్కడరా, పెళ్లికి అమ్మాయి వాళ్ళు వచ్చి వాళ్ళ ఎవరితో రొమాంటిక్ గా ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు మొగుడుతో వైలెంట్ గా ఉన్నారు, బాయ్ ఫ్రెండ్ తెలిసిన వాళ్ళే ఒంటరిగా ఉన్నారా? ఏం బాసు, నిక్కడ వేసుకున్న వయసు మాకే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు నిక్కడ వేసే వయసు, నీకు లేకపోవడం ఏంటి? సో సాడ్. హలో, అంత లేదమ్మా, ట్రైన్ లో వచ్చేటప్పుడు సూపర్ ఫిగర్ పడేసా తెలుసా? అదేంటి నా క్లాస్మేట్ అనేది సూపర్ ఫిగర్ అన్నా? అన్నానా? అది పోయింది. ఎలా ఇది ఇంకా డబుల్ సూపర్ తెలుసా? ఇది కత్తిన కేక పెట్టేంత, ఐశ్వర్యరాయ్ అరిచి గిఫ్ట్ పెట్టేంత, మా చెవులు పువ్వు పెట్టింత కాదా? వీడు మోసిస్తున్నాడు రా. వీడికే పడిపోయిందంటే అది ఎవరో గాలి తిరుగుంటూ తిరిగేదై ఉంటది. గాలి తిరిగి తిరిగేది కాదే, గాలిలో తిరిగేది. ఎయిర్ హోస్టెస్? ఎయిర్ హోస్టెసా? అదేదో అమ్మాయి కదరా, ఎవర్రా? అదే ఏం లేదమ్మా. లేదమ్మా, ట్రైన్ లో ఎవరినో అందమైన అమ్మాయిని చూసాడంట. అవునా? గొప్పగా చెప్తున్నా. చెప్తా, తన పేరు శృతి, కింగ్ ఫిష్ ఎయిర్వేస్ లో ఎయిర్ హోస్టెస్. ఇవాళ కలవడానికి వెళ్తున్నా. నువ్వైనా సొల్లు కబుర్ లాపి నా బట్టలు ఐరన్ చెప్పు. చేస్తా చేస్తా, కానీ ఒక కండిషన్. ఏంటి? నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళాలి. అమ్మా ఎవరైనా పెళ్లికి వెళ్ళేటప్పుడు పిల్లిని తగ్గ పెట్టుకెళ్తారా? తీసుకెళ్ళరు కదా. ఎవరే, నేను వస్తానరా. నువ్వు కూడా? ఓ తల్లి పిల్లి, ఓ పిల్ల పిల్ల, క్వశ్చన్ లేదమ్మా. అలా అంటే కొడతాను నేను. తీసుకెళ్ళరు బాబు, తీసుకెళ్ళరు. సరే సరే సరే, తీసుకెళ్తాను. కానీ అక్కడికి వచ్చి ఈ అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం చాలా కోపం వస్తుంది. నేను నోరెత్తను, నేను నోరెత్తి మాట్లాడి. నాకు డౌట్. తీసుకెళ్ళరా, తీసుకెళ్ళరా బుజ్జి, ప్లీజ్ తీసుకెళ్ళరా. సరే వచ్చి తావండి. చూడమ్మా మనని వద్దని వీడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. చివరిగా జిడ్డు నాకు ఇక్కడికి తయారయ్యాడు. అబ్బా ఎరా, చిన్నప్పటి నుంచి చేసిన పనులకి నేను అండగా ఉన్నాను, ఎక్కడ వచ్చి టైంకి నన్ను పక్కన పెడతావా? రా మామా. నువ్వేంటరా ఇక్కడ?
అంటే తిరుపతిలో ఫ్రీ మీల్స్ కి టికెట్ ఇక్కడ ఇస్తున్నారంట, అందుకే ఇక్కడికి వచ్చా. చూస్తే నువ్వు ఎక్కడ ఉన్నావు, వాటే కోయిన్సిడెన్స్. అందుకోసం వచ్చావా? అంటే మీరు కూడా వచ్చిందందుకేగా. రండి అందరం కలిసి వెళ్దాం. ఎరా దగ్గర చూడ్డానికి వచ్చేటప్పుడు వెంకటేష్ బాబు సినిమాకి వచ్చినట్టు మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చేస్తావా? రే వాళ్ళని పిలువు, లేకపోతే 10 నిమిషాల్లో చీరిపేసి జాకెట్ కోసం మార్కెట్ మీద పడేలా ఉన్నారు. లైఫ్ ఎక్స్టెక్స్ నాట్ ఎనీవేర్ ఎడ్యుకేషన్స్. ఆల్ ఇండిసెంట్ ఫెలోస్, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. ఓ షిట్. ఎస్, ఏం కావాలి? క్యాన్ ప్లీజ్ కాల్. ఏ ఇప్పుడు ఎందుకు దాని కాల్ చేడుతా? పాపా శృతి ఉంటే విలువమ్మ, శివ వచ్చాడని చెప్పు. శృతి, మీరు శివ వచ్చాడని చెప్పండి. మీరు ఎక్కడ వెయిట్ చేయండి. అదేం కాదు, హీరో సల్మాన్ ఖాన్ చంపేస్తాం. ఏంటమ్మా ఇది, రైతు బజార్కి వచ్చినట్టు. సరి కూర్చో. ఏమంటే ఏదో అంటూ ఉంటాడు ఎప్పుడును. ఎరా ఎమోషన్లో బుక్ తీసావు, బొమ్మలు చూడడానికి కదా. హాయ్ శివ. హాయ్ శివ, వాట్ ఎ సర్ప్రైజ్. హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, ఐ యామ్ గుడ్. హాయ్, షీ ఇస్ మై మమ్మీ. నమస్తే. షీ ఇస్ మై డాడీ. సారీ, మై సిస్టర్. హాయ్. హాయ్, హూస్ దిస్? యా, ఐ యామ్ ఫ్రెండ్. హలో. హాయ్. You look very nice, very pretty. You work in big, big office. You also have nice eyes. I've seen you before also. You have the looks like Trisha. Huh? And I have to... Hey, Shiva! Entra! Pichakina! Even Shiva! Entra, Shiva! Anduka Omkargadi TV program chodadane than no kalam thalli na bittu kenna na yamuto. Kuchan, kuchan! Yam baat lartu na na yamuti. Aina, figure ucchi na yamki, fever ucchi na lagu. Oh, shivering ayipo thay entra. Neel lao tawa? జురాసిక్ పార్క్ లో నీళ్లు కలిసినట్టు వెళ్తున్నాయి. పంపు తీసి డైనోసర్ ఏమైనా వస్తుందంటావా? డైనోసర్ ఇక్కడికి వస్తుంది. ఒరేయ్, భూకంపం ఏమోరా. అయ్యో, అందరూ పారిపోండి. మిస్టర్ శివన్ ఫ్యామిలీ, ఇదే సరైన సమయం. ప్రమాదం పొంచి ఉంది. ధైర్యాన్ని సమకూర్చుకో. మిస్టర్ అలెక్స్, మీరు కూడా. ఆరాని శివ, అదిగో అక్కడ వెయిట్ చేస్తున్నారు. మావా, శృతిని చూపెట్టమంటే భార్య ఏనుగుని చూపెట్టావు. చాలా గొప్ప మంచి మావా, సూపర్. ఈ అమ్మాయి ఎక్కితే ఏమైనా పైకి వెళ్తుందంట్రా? ఐమ్ శృతి. మీరు? ఓ, ఈనాడు పెళ్లి పందిరికి అప్లై చేశాను. ఆ పెళ్లి కొడుకు శివ. మీరేనా? సూపర్! కావాలంటే ఇంట్లో వసూలు పెద్ద కొనుక్కున్నావు గానీ భలే నిండుగా ఉందిరా. ఏంటమ్మా ఇది, ఊరుగా కాదు, అమ్మాయి కాదు. నా గురించి మీకు తెలీదు, నాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. కట్నం కావాలంటే కూడా ఇస్తా. అతను బ్యాక్ ఉంటుంది, కావాలి ఉంటుంది మామా. రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా పెట్టేచ్చు. ప్రాపర్టీ నేను, ఏజెంట్ ను మర్చిపోయా. అవును, నేను మిమ్మల్ని ఎక్కడో చూసానే. ఆ, మీ షకీల కదా? కాదు, కానీ చాలా మంది అలాగే అనుకుంటున్నారు. నా పేరు శృతి. నేను శివ గారు. నువ్వు శివ కాకపోవడం ఏంట్రా? మీ తాతగారి పేరు తాతినేని శివ. వీడేనమ్మా శివ. ప్లీజ్ అమ్మా, కొంచెం సేపు. ఆవిడేదో చెప్తున్నారు. నేను శివ, మీరు శృతి. కానీ వేరే వేరే శృతి. నాకు ఆల్రెడీ ట్రైన్ లో శృతి దొరికింది అన్నమాట. మీకు వేరే శివ దొరికేస్తాడు. అది శృతి. ఏం లేదమ్మా, వాడికి మనిషి మారిపోయిందంట, వేరే శృతి అంటే. ఏమనుకోవద్దమ్మా, ప్లీజ్. కత్తిలో ఉన్నాడు అనుకున్నాను. అన్నయ్య, నువ్వు ఇంత కాదు అంత అంటే ఏకంగా ఇంత ఉంటుందని అనుకోలేదురా. నాకు వదిన చాలా నచ్చింది. నే ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య ప్లీజ్, అన్నయ్య ప్లీజ్, ప్లీజ్. నేనే నవ్వట్లేదురా బాబు, నాకు చాలా పని ఉంది. అన్నయ్య, నీ సెలక్షన్ సూపర్. నువ్వు అందరికి పోస్ట్ వేస్తే నీకే అది 70 ఎంఎస్ సినిమా చూపెట్టిందంటే అది మామూలు ఫిగర్ కాదు. అవునరా, టీటీఎస్ లెవెల్లో కొట్టింది అసలు. ఎవరితో ఇది?